హాయ్ ఎవ్రీవన్, నేను సురేష్ బుట్టి మాట్లాడుతున్నా. ఎవరైనా ఇంటికి పిలిస్తే వెళ్తున్నారా? అయితే జాగ్రత్త, ఆమె కరోనా కంటే డేంజర్. హత్యలు చేయడమే కాదు, శవాలతో వెరైటీ వంటకాలు కూడా చేస్తుంది. ఈ మిస్టరీ ఎలా జరిగిందో తెలుసా? ఆ ఊరిలో వరుసగా ముగ్గురు మహిళలు మిస్ అయ్యారు. కుటుంబ సభ్యులు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వారి కోసం వెతకడం ప్రారంభించారు, కానీ వాళ్ళ ఆచూకీ తెలియలేదు. మిస్టరీగా మారిన ఆ కేసును ఛేదించే క్రమంలో ఆ ముగ్గురు ఇళ్లను సోదా చేయగా లెటర్లు దొరికాయి. వాటిలో ఓ మహిళ అడ్రస్ రాసి ఉన్నాయి. ఒకరి లెటర్లో నీకు సరిజోడిని వెతికాను, రావాలని ఆహ్వానించి ఉంది. మరో లెటర్లో మీకు ఉపాధి కల్పిస్తామని రాసి ఉంది. ఆ అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆ ఇంటికి వెళ్ళగా భయానక నిజాలు తెలిసాయి. ఆ ముగ్గురు మహిళలు ఏమయ్యారో తెలుసుకోవాలంటే ముందుగా లీనార్డా సియాన్సులి అనే మహిళ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇటాలియాలోని కేరిజియాలో నివసించిన ఆమె సబ్బులు, కేకులు తయారీలో మంచి పేరు సంపాదించింది. అలాగే ఇరుగు పొరుగు సైతం మేరకు ఎంతగానో ఇష్టపడేవారు. ఎంతో మర్యాదగా ఉండే ఆమెతో స్నేహాన్ని ఇష్టపడేవారు. లీనార్డా 1894లో ఇటాలియాలోని మాంటాలలో జన్మించింది. 1917లో పెద్దలను ఎదిరించి క్లార్క్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఓ రోజు లీనార్డా తనకు ఎంతో సన్నిహితంగా ఉండే పౌస్టినా శెట్టితో నీకు భర్తని వెతికే పనిలో ఉన్నా, ఇంటికి రావాలని చెప్పింది. ఆమె ఇంటికి వెళ్ళింది. పౌస్టినాకు మొత్తు మందు కలిపిన జ్యూసు ఇచ్చింది. ఆమె మొత్తులోకి జారుకున్న తర్వాత గొడ్డలితో శరీరాన్ని 9 భాగాలు చేసింది. ఆమె రక్తాన్ని ఒక పెద్ద గిన్నెలో పట్టింది. శరీరాన్ని రద్దుగా కొట్టి పెద్ద కుండలో పోసింది. అనంతరం 7 కిలోల కాస్టిక్ సోడాను అందులో వేసి శరీర భాగాలన్నీ పూర్తిగా పానకంలా తయారయ్యే వరకు వేడి చేసింది. పౌష్టిన శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని వేస్ట్ చేయకుండా బాగా ఎండబెట్టింది. ఆ తర్వాత పిండి, చక్కెర, చాక్లెట్, పాలు, కోడిగుడ్లు తదితర వేసి కేకు తయారు చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు చెప్పింది. ఆ రక్తంతో కరకరలాడే టీ కేకులు తయారు చేశాను. అవి చాలా రుచిగా ఉండేవి. వాటిని మా ఇంటికి వచ్చే మహిళలకు ఇచ్చేదాన్ని. వారు కూడా వాటిని తినేవారు. నేను కూడా ఆ కేకులు ఎంతో ఇష్టంగా తిన్నాను అని తెలిపింది. లీనార్డా అంతటితో తన హత్యాకాండ ఆపలేదు. ఫ్రాన్సెస్కా సోవి అనే మరో మహిళను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇంటికి పిలిచింది. ఆ తర్వాత ఆమెను కూడా పౌష్టినా తరహాలోనే చంపేసింది. ఆమె శవాన్ని ముక్కలు చేసి కేకులు, సబ్బులు తయారు చేసింది. మూడో బాధితురాలు వర్జీనియా కాసియోపా అనే మహిళను కూడా అదే విధంగా చంపింది. అయితే ఆమె శరీరం చాలా తెల్లగా స్పష్టంగా ఉండటంతో ఆమె చర్మంతోనూ కేకులు తయారు చేయాలని భావించింది. అనుకున్నట్లే ఆమె చర్మాన్ని ప్రత్యేకంగా ఒలిచి ఉడకబెట్టి కొవ్వు కరిగించి వాటితో కేకులు తయారు చేసింది. ఓ వంటకాన్ని తయారు చేసినట్లుగా ఆమె విచారించడం చూసి కోర్టు సైతం ఆశ్చర్యపోయింది. పైగా హత్యలు చేసినా భయం లేకుండా, బాధపడకుండా తన గొప్ప వంటకం చేసినట్లుగా చెప్పుకోవడం విని అంతా నోరెళ్లబెట్టారు. అందుకే ఆమెను అంతా క్రేజీ సీరియల్ కిల్లర్ మదర్ అని పిలుస్తారు. ఈ హింసాకాండ అంతా 1939-40 సంవత్సరాల మధ్య చోటు చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె 17 సార్లు గర్భం దాలించింది. అయితే 3 సార్లు గర్భస్రావం కాగా 10 సార్లు శిశువులు పుట్టిన వెంటనే చనిపోయారు. చివరికి 4 మాత్రమే బతికించుకోగలిగింది. దీంతో ఆమెకు పిల్లలంటే ప్రేమ పెరిగిపోయింది. వారికి ఏమి జరిగినా తట్టుకోలేకపోయేది. అది కాస్త చాదస్తగా మారింది. మూఢనమ్మకాలకు దారితీసింది. పెద్ద కొడుకు సైన్యంలో చేరడానికి సిద్ధం కావడంతో తల్లి హృదయం తలడిల్లింది. అతడిని ఆపేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. సైన్యంలోకి వెళ్లిన తన కొడుకు ప్రాణాలకు ఏమీ కాకూడదని నిర్ణయించుకునింది. ఈ నేపథ్యంలో ఆమె తన గ్రామంలో తెలిసిన ఒక మహిళ ద్వారా తాంత్రిక విద్యలు నేర్చుకునింది. ప్రాణానికి ప్రాణమే సమాధానమని, 3 మహిళలు ప్రాణాలు బలిస్తే తన కొడుకు ప్రాణాలు నిలుస్తాయని భావించింది. దీంతో బలించే మహిళల కోసం ఆలోచించసాగింది. ఆ క్రమంలోనే ఆమె మరణకంటకు తెరలేపింది. చివరి బాధితురాలతో తయారు చేసిన కేకులు తనకు చాలా బాగా నచ్చాయని, ఆమె చాలా స్వీట్గా ఉందని లీనార్డా కోర్టుకి చెప్పడం చాలా షాకింగ్ అయిన విషయం. ఆమె నేరానికి గాను కోర్టు ఆమెకు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 1970లో ఆమె మెదడులో రక్తస్రావం వల్ల చనిపోయింది. అయితే జైల్లో ఉన్నన్ని రోజులు తను చేసిన నేరాలను వివరిస్తూ అన్ ఎమిరేటెడ్ సోల్స్ కన్ఫెషన్ అనే పుస్తకం రాసింది. మనుషుల శవాలతో తన విజయవంతంగా సబ్బులు తయారు చేయగలిగా అంటూ ఆ వివరాలు రాసింది. ఆమె శవాలను సబ్బులుగా కరిగించేందుకు వాడిన కుండను రోమ్లోని క్రిమినాలజికల్ మ్యూజియంలో ఉంచారు. చూశారుగా, ఎవరైనా అపరిచితులు మా ఇంట్లో ఈ సబ్బులు తయారు చేశామని లేదా కేకులు తయారు చేశామని ఇస్తే ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈ మిస్టరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.